సో రేపు ఫస్ట్ డే మీ యాత్ర కూడా భాగ్యలక్ష్మి అమ్మవారి నుంచే స్టార్ట్ అవుతుంది మీకు ఇప్పుడు అదొక సెంటిమెంట్గా అయిపోయిందో ఓల్డ్ అమ్మవారి టెంపుల్ నుంచి స్టార్ట్ చేస్తే ఏది జరిగినా సక్సెస్ అవుతుందని రేపు అక్కడ ఫస్ట్ డే మీ ఎజెండా ఏంటి ఏ అంశాలు లేవనెత్తారు భాగ్యలక్ష్మి అమ్మవారు చాలా చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతమైనటువంటి ప్రాంతం అది కాబట్టి ఆ తల్లి దీవెలతోని ఆ తల్లి కరుణా కటాక్షలతోని ఆ తల్లి కను సన్నల్లో ఈ యాత్ర కొనసాగించాలనుకుంటున్నాం అందరికీ మంచి జరగాలి ప్రశాంతమైన వాతావరణంలో యాత్ర కొనసాగించాలనుకుంటున్నాం ఇక్కడ తల్లిదేవులు ఉండని చెప్పి మేము పోతున్నాం సో నలభై రోజుల యాత్ర సో నలభై రోజుల్లో ఏంటి మీ ఏజెంట్ అంటే హుజరాబాద్ షెడ్యూల్ వచ్చిన తర్వాత మళ్ళీ అటువైపు యాత్ర యాత్రంది అని సో ఈ రోజుల్లో ఏంటి రోజులు థర్టీ ఫైవ్ డేస్ కళ్యాణ్ సింగ్ గారు నాయకులు వారు స్వర్గస్ తర్వాత థర్టీ ఫైవ్ డేస్ అక్టోబర్ సెకండ్ వరకు యాత్ర కొనసాగుతుంది హుజరాబాద్ ఎన్నికలు నోటిఫికేషన్ వస్తే ఈ యాత్రను హుజరాబాద్ షెడ్యూల్ బట్టి మధ్యలో నిలిపివేసి అక్కడ హుజరాబాద్ ఎన్నికలు వచ్చిన తర్వాత మళ్ళా అవకాశం ఉంటే మళ్ళీ యాత్ర కొనసాగిస్తాం సో అంటే ఈ థర్టీ ఫైవ్ డేస్ ఆర్ ఫార్టీ డేస్ దేని మీద ప్రధానంగా హైలైట్ చేస్తారు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దళిత బంధు మీదనా లేకపోతే మీరు చాలా సార్లు చెప్పున్నారు మేము కిసాన్ సమ్మాన్ యోజనాని కానీ ప్రధాని ఆవాస్ యోజన కానీ మేము ఇచ్చిన వాటిని ఇక్కడ పేర్లు మార్చారు అని సో వాటిని హైలైట్ చేస్తారు ఏం హైలైట్ అన్ని అన్ని విషయాలు ముందు ముందు చెప్పిన ఎజెండా మీద అన్ని విషయాలను ప్రజలు స్పష్టం చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం పెడితే పెళ్లి ఓడుతుంది లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి జరితే ఆయన ఖాతాలో వేసుకుంటాడు చెడు జరితే మేము చాలా సందర్భాలు అయిపోయినాం తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వాటలేని సంక్షేమ పథకాలు ఎన్నో చెప్పని చెప్పినాం స్పష్టం చేస్తలేరు దుబ్బాక ఎలక్షన్స్ అడిగినాం జిహెచ్ఎంసీ ఎన్నికలు కలడం వరంగల్ ఎన్నికలు అడగడం అన్ని ఎన్నికలు చెప్తలేరు కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప అభివృద్ధి కోసము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము గ్రామాల అభివృద్ధి కానీ అభివృద్ధి కానీ ఎన్ని నిధులు కేటాయించారు ఏం చెప్తలేరు అన్నీ మేమే చేస్తున్నామంటారు మమ్మల్ని జషే కేంద్రం కాపీ కొడుతున్నాడు కిందం శిబాష్ అంటుంటున్నారు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు మేము వేస్తున్నాం కేంద్రం వేస్తున్నాయి అంటే కేంద్రం వేస్తున్నది నేషనల్ హైవే రోడ్లు కేంద్రం వేస్తున్నది రైల్వే ఎవరి కేంద్రాన్ని స్వచ్ఛ భారత్ మిషన్ పేరుతోనే టైలర్స్ నిర్మాణం కేంద్రం కడుతున్నది మరుగుదొడ్ల నిర్మాణం వాళ్ళనుకుంటున్నారు కంపెనీలు హరితారం అని వాళ్ళంటున్నారు ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కేంద్రం ఇచ్చే నిధులతోని పల్లె ప్రగతి ప్రకట పట్టణ ప్రగతి గ్రేవ్ యార్డ్ పైసలు దినాయి కమ్యూనిటీ పై కమ్యూనిటీ వాళ్ళ పైసలు ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్త్ ఫైనాన్సే రైతు వేదికలు రైతు వేలకు టెన్ ల్యాక్స్ మేమే ఇస్తున్నాం రేషన్ బియ్యం కేంద్రం ఇస్తున్నది ఫ్రీ వ్యాక్సిన్ మేమే ఇస్తున్నాం వాళ్ళు ఇచ్చేది ఎందుక చెప్పండి ఏం చెప్తే ఇస్తున్నారు వాళ్ళు కానీ టీఆర్ఎస్ గ్రామ పంచాయతీ ఎన్నికలు రాగానే అధికారంలో మేమున్నాము టీఆర్ఎస్ పార్టీ ఓట్ ఇస్తే గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేస్తామంటారు ఇవాళ గ్రామ పంచాయతీలో ఎంపీటీసీ జెడ్పీటీసీ వార్డ్ మెంబర్ ఎంపీపీ వీళ్ళందరూ కూడా చాటింగ్ చేసుకుంటున్నారు అరే ఇప్పుడు వినాయక చదువు వస్తుందండి ఏ పార్టీ సర్పంచ్ అన్న బీజేపీ పార్టీ పార్టీ లేకుండా ఒక సర్పంచ్ వినాయక చదువు వస్తే కనీసము ఒక తట్ట మురం పోయాలి క్లీన్ చేయాలి లైట్లు పెట్టాలి షెడ్స్ వేయించాలి ఆ గ్రామంలో ఇన్ని సంవత్సరాలే ఒక్క పైసా వేయాలి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆయనతో ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఎప్పుడు సరిపోతలేవు ఇలా ఆస్తులు అమ్ముకొని సర్పంచ్లు సేవ చేసిన పరిస్థితి కానీ టీఆర్ఎస్ విమర్శ వేరేలా ఉంది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకి కేంద్రం ఎప్పటి నుంచో అన్యాయం చేస్తుంది ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు కూడా మా మీద విమర్శలు చేస్తారు తప్ప చెప్పని చెప్తారు రాష్ట్రం కోసం కేంద్రాన్ని ఏమి అడగరు ఇక్కడ నిధులు లేకనే మేము ఈరోజు పొలాలు అవి ఇవి స్థలాలు అమ్మి నిధులు సమీకరించుకొని మేము ఖర్చు పెడుతున్నాము పార్టీ నాయకులు ఎందుకు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి అమ్మ చెప్పిన నది స్థాయి కాదను నాకు అంత హోదా లేదు అంటే నేనే వస్తా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గడికి వస్తా నాకు అవసరం గడికి ఇస్తా గడి ద్వారా తీసుకుడితే వస్తా బుధంపా ఇద్దరు పోదం పడుతున్నాను ఎందుకు వస్తలేరు మరి ఎందుకు డిమాండ్ చేస్తున్నారు అదే ధనిక రాష్ట్రం కదా తెలంగాణ రాష్ట్రం ఏం కావాలి మీకు ఇంకా అంటే సంజయ్ సవాల్ని వాళ్ళు సీరియస్గా తీసుకోవట్లేదా తీసుకోకపోయేవి వాళ్ళు సీరియస్ తీసుకుంటే వాళ్ళ ముఖత్వం ధనిక రాష్ట్రం కదా ధనిక రాష్ట్రంలో నాలుగు లక్షల కోట్లు అప్ప ఎందుకు ఏంది ధనిక రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు ఇస్తున్నాడు ఎస్ దళిత బంధువును సమర్థించే వ్యక్తి నేను మా పార్టీ కూడా సమర్థిస్తుంది కానీ ముఖ్యమంత్రి మీద విశ్వసనీయత లేదు మాకు ముఖ్యమంత్రి బరిదేగించి అన్నాడు ఏమని ఎన్నికల కోసమే ఇస్తున్నా ఓట్ల కోసమే ఇస్తున్నా రాయికల కోసమే ఇస్తున్నాడు ఇవాళ బ్యాంకు ఒక ఉద్యోగస్తుడు ఇవాళ జీ శాలరీ పడితే అకౌంట్లో బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటాడు ఫైనాన్స్ ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటాడు అప్పుల ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటాడు ఇవాళ పరిస్థితి ఏంటి రాష్ట్ర ప్రభుత్వమే ఇన్స్టాల్మెంట్కే జీతాలు ఇస్తున్నది ఇవాళ ఒక జిల్లాకి ఇన్స్టా జీతాలు ఇస్తే ఇవాళ కరీంనగర్కి ఇస్తే రేపు ఆదిలాబాద్కు ఎల్లుండి పాలమూరుకు ఎల్లుండి నల్గొండకు అంటే జీతాలు కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంటే దీన్ని ఏ విధంగా నమ్ముతారు దళిత బంధువు పైలట్ ప్రాజెక్ట్ అన్న అయిపోయింది మనం ప్రారంభించినావు ఏదైనా రైతు బంధు ప్రారంభించినా నువ్వు కవులు రైతులకు ఇస్తనే లేవు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు ఇస్తూ అంటున్నావు మరి దళిత బంధు ధనిక రాష్ట్రం కదా ఇజ్జాన్ని ఆలోచన ఉంది కదా దళిత బంధును తెలంగాణ రాష్ట్రాలతో ఎందుకిస్తావు కొన్ని ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉంటాయి కనీసం వాటిలో ఎందుకు